మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోని అలాగే టీవీ ఛానల్లోని మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిపతి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో వీటిని గురించి అటు అధికార పార్టీ వాళ్ళు అలాగే అధికార పార్టీ అని చెప్పుకుని ఉంటున్న మన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి తమకు తాము ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు మాట్లాడారనేది నాకైతే అర్థం కాలేదు. నాకనే కాకూడదు, చాలామంది వరకు కూడా ప్రజలకి ఆయన కరెక్టే మాట్లాడారు కదా అనే ఎవరికి వారు అనుకుంటున్నారు. మరి అధికార పార్టీ వాళ్ళకి ఎందుకు ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా మీరు తప్పుదోవలో వెళ్తున్నారనేది ఒకసారి మీకు మీరు గమనించుకోండి. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మరి సినీ ఇండస్ట్రీ గురించి అదంతా కూడా చాలా వాత్సం అది. మరి ఆయన చెప్పిన ప్రకారంగా మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రభుత్వాన్ని ఎంతసేపు రిక్వెస్టెడ్గానే అడుగుతున్నారు. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మరి ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేదు. లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పడం జరిగింది. మరి దాన్ని పరిణామంలో తీసుకుని మరి మీరు ఇంకా ముందుకు ఎలా చేయాలనే దాని గురించి మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అయ్యా మీరు 2014లో బీజేపీ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు జనసేన పార్టీ అధికారికంగా పోటీ చేయలేదు, కేవలం టీడీపీకి అలాగే బీజేపీకి మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతులోనే భాగంగా మీరు హెలిప్యాడ్ దగ్గర ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీ ప్రచారం కోసం ఆయన రిక్వెస్టెడ్గా చేయడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఓటమి చెందడం జరిగింది. మరి మీకు ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆ మహానుభావుని మీరు మర్చిపోయి ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారిని మీరు అలా నిందించడం ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి అయ్యా వెల్లంపల్లి వారు. అలాగే మీరు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మరి మీరు అందలం ఎక్కిన దగ్గర నుంచి కూడా దేవాదాయాల మీద దాడులు, అలాగే గుళ్ళ మీద దాడులు, అలాగే రథాల మీద దాడులు, అలాగే విజయవాడలో ఏదైతే మన సింహ విగ్రహాలు ఏదైతే మాయం చేశారనేది కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరి వాటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు అలాగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి వెల్లంపల్లి వారు. అలాగే పేరు నాని గారు, అయ్యా పేరు నాని గారు మీకు ఎంత కులపిచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ గారిని మరీ అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని గత 2 సంవత్సరాలుగా మీకు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా దుర్భాషలు ఆడడం మేము అందరం కూడా గమనించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు అలాగంటేనే పవన్ కళ్యాణ్ గారు మీరు అంత పొడుచుకొచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ గారిని అన్నిసార్లు మీరు అన్నప్పుడు మరి ఆయన స్పందన ఎలా ఉందనేది మీకు మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎంత నిస్వభావుడో, ప్రతిదానికి కూడా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు రోడ్ కమ్ శాఖ మంత్రి వారు మీరు. మరి ఈ రోజున మన రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయనేది సామాన్యులను ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మరి మీరు దాని మీద దృష్టి సారించడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఎలాగనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే మీరు ఒక రాజకీయ అనుభవజ్ఞుడు, మీరు కూడా ఆ అనుభవం అంతా కూడా మానేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ఈ రోజున మన బొత్స సత్యనారాయణ గారు కూడా, అయ్యా మీరు ఎంతో అనుభవజ్ఞులు, మరి మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళం, మరి మీరందరూ కూడా అలా పవన్ కళ్యాణ్ గారు నిందించడం అనేది ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిచ్చారు కదా అని చెప్పేసి చదివేయడం కరెక్ట్ కాదండి. అది